Hi everyone, welcome to Viral Wheels. ఆల్ న్యూ హ్యుండై i20 రీసెంట్గా లాంచ్ అయింది. మీరు ఏ ఇంజిన్ ఆప్షన్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఈ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని నేను ఏంటంటే ఓన్లీ 1.2 లీటర్ని దృష్టిలో పెట్టుకొని మాన్యువల్ ట్రాన్స్మిషన్ని మనకి ఏ వేరియంట్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే నేను డిస్కషన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఫ్యూచర్ నచ్చొచ్చు, ఆ ఫ్యూచర్ని బేస్ చేసుకునే వాళ్ళు ఏ వెహికల్ కొనాలి అనేది నిర్ణయించుకుంటారు. కాబట్టి మనము దీంట్లో దీన్ని నేను కంపారిజన్ లాగా కాకుండా చూడకుండా మనం ఏదో డిస్కస్ చేసి డిబేట్ చేసుకున్నట్టు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని చెప్తున్నాను. మనం జస్ట్ ఫ్యూచర్స్ ఏమేమి యాడ్ అయ్యాయి, ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ ప్రైస్ డిఫరెన్స్కి అది వర్త్ఫుల్లా కాదా అనేది చూద్దాము. హ్యుండైలో బేస్ వేరియంట్ వచ్చి మ్యాగ్నా వేరియంట్. ఈ మ్యాగ్నా వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 6.79 లాక్స్గా ఉంది, అంటే 6.80 అనుకోండి. దాంట్లో మనకి లభించే ఫ్యూచర్స్ ఏంటి అనగానే మనం చూసినట్లయితే టూడిన్ ఆడియో బ్లూటూత్ సిస్టము, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, రేర్ ఏసీ వెంట్స్, అలాగే ఆల్ పవర్ విండోసు, రిమోట్ సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది ఇచ్చారు. దానికి తోడు రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, 2 ఎయిర్ బ్యాగ్స్, హై స్పీడ్ అలర్ట్, ప్రొజెక్టర్ ఫోక్ ల్యాంప్స్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్ గ్లాస్ హోల్డర్, కూల్డ్ గ్లవ్ బాక్స్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అనేటివి. మనకి మినిమమ్ గా ఏవైతే అవసరం ఉంటాయో, అంటే లగ్జరీగా కాకుండా అన్ని అవసరం, అంటే పవర్ విండోస్ అనేటివి జనరల్గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే బ్లూటూత్ టూడిన్ ఆడియో సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇప్పుడు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది, అలాగే రిమోట్ సెంట్రల్ లాకింగ్ అనేది మినిమమ్ అవసరం ఉంటుంది. అట్లాగా ఏ అయితే మినిమమ్ మనకి అవసరమో అలాంటివన్నీ మనకి మ్యాగ్నాలో ఆల్మోస్ట్ ఇచ్చేసారు. దాని ప్రైస్ చూస్తే 6.79 లాక్స్ ఎక్స్షోరూమ్ ప్రైస్గా ఉంది. మీరు బేస్ చాలా తక్కువ బడ్జెట్ ఉంది, మనం సింపుల్గా మినిమం బడ్జెట్ తోటి అన్ని అవసరమైన ఫ్యూచర్స్ కావాలి అనుకున్నప్పుడు మ్యాగ్నాని మనము కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మినిమంగా మనకు కావాల్సిన అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వేరియంట్ మ్యాగ్నా తర్వాత వచ్చే వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ ఎంత, దాని ప్రైస్ ఎంత, దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత, ఏ ఫ్యూచర్స్ యాడ్ అయ్యాయి అనేది నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వేరియంట్ వచ్చి స్పోర్ట్స్ వేరియంట్. ఈ స్పోర్ట్స్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి, ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్, దాని ప్రైస్ వచ్చి 7.59 లాక్స్గా ఇచ్చారు. ఈ మ్యాగ్నాకి స్పోర్ట్స్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ కానీ మనం చూసామంటే 80,000 రూపీస్ ఉంది. ఆ 80,000 మనం పే చేయడం వల్ల మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే ఫ్యూచర్స్ ఏంటి అనేది వన్ బై వన్ నేను చెప్తాను. మనకి ఎక్స్ట్రాగా ఏ ఫీచర్స్ యాడ్ అవుతాయంటే స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి 16-inch స్టీల్ వీల్సే ఉంటాయి, కాకపోతే 1-inch వీల్స్ అనేటివి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాంట్లో టూడిన్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు. దీంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది ఇచ్చారు. అంటే మనము వైర్ పెట్టకుండానే వైర్లెస్గా మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యే ఆప్షన్ అనేది మనకి దీంట్లో ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. దాంతోపాటు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్, మన సెంట్రల్ లాకింగ్ తోటి లాక్ చేయగలనే మనకి ఆ ఓఆర్విఎమ్స్ అనేటి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి. దాంతోపాటు రేర్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్, మనకి ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టంలోనే ఒక డిఆర్విఎం అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కానీ క్లిక్ చేసామంటే మనకి వెనక ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేటివి మనకి ఆ టచ్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా మనకి స్పోర్ట్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, మనకి టెయిల్ ల్యాంప్స్ వెనక ఏవైతే ఉన్నాయో వాటిల్లో మ్యాగ్నా వేరియంట్లో ఏంటంటే హాలోజన్ లైట్స్ వేస్తారు, కానీ దీంట్లో ఏంటంటే ఎల్ఈడి లైట్స్ వేస్తారు. ఎల్ఈడి లైట్స్ వేయడం వల్ల నైట్ పూట అది డిస్ప్లే అయితే ఎలా ఉంటుందంటే ఎల్ఈడి లైట్స్ అయితే బ్రైట్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటాయి కంపేర్ టు హాలోజన్ లైట్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి షార్క్ ఫిన్ యాంటెనా, మనకి మ్యాగ్నా వేరియంట్లో చిన్న యాంటెనా పెద్ద కమ్మిలాగా ఉంటుంది, షార్క్ ఫిన్ యాంటెనా అనేది కొద్దిగా స్టైలిష్గా లుక్ అనేది చాలా వరకు బాగుంటుంది. దాంతోపాటు రేర్ డీఫాగరు, డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది మనకి స్పోర్ట్స్ వేరియంట్స్లో ఇస్తారు. మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది కదా, మ్యాగ్నాలో అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది, దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే లుక్ కూడా దీంట్లో కొద్దిగా వేరుగా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పార్సిల్ ట్రే బ్యాక్ సైడ్ ఉండే పార్సిల్ ట్రే మ్యాగ్నాలో రాదు, దీంట్లో వస్తుంది. దాంతో పాటు లుక్ వచ్చేటప్పటికి ఈ బ్యాడ్జింగ్స్ అనేటివి కింద స్టైలింగ్ బ్లాక్ క్లాడింగ్ దగ్గర, అలాగే బ్యాక్ బూట్ దగ్గర మనకి క్రోమ్ గార్నిష్ అనేది మనకి స్పోర్ట్స్ వేరియంట్ లోనే వస్తుంది. అలాగే బ్యాడ్జింగ్ అనేది కూడా I20 బ్యాడ్జింగ్ అనేది చాలా ఎక్కువగా దీంట్లో కొద్దిగా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ వేరియంట్ లోనే మనకి ఏంటంటే స్టీల్ వీల్, ఏదైతే 16-inch స్టీల్ వీల్ ఇస్తున్నారో అవి చూడడానికి మనకి యాక్చువల్ గా అవి అలాయ్ వీల్స్ అనేటట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గా అవి స్టీల్ వీల్స్ కానీ మనకి అలాయ్ వీల్స్ లుక్ అనేది మనకి అక్కడ వస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ 80,000 ఏదైతే ఉందో ఆ 80,000 తోటి మనకు వచ్చే ఈ ఫ్యూచర్స్ అన్నిటిని కానీ యాడ్ చూసామంటే మనకి 80,000 బయట ఆఫ్టర్ మార్కెట్ లో ఇవన్నీ ఫ్యూచర్స్ కావాలి అంటే మనకు ఆ 80,000 అనేది ఈజీగా అయిపోతుంది. 80,000 కంటే ఎక్కువ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాగ్నా తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి మ్యాగ్నా మినిమం ఫీచర్స్ తో ఎలా వర్త్ ఫుల్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మిగతావి ఏవైతే ఇప్పుడు మనకి ఫీచర్స్ యాడ్ అయ్యాయో ఆ ఫీచర్స్ తో పోల్చుకుంటే ఈ స్పోర్ట్స్ వేరియంట్ కూడా వర్త్ ఫుల్ వేరియంటే. నెక్స్ట్ స్పోర్ట్స్ వేరియంట్ తర్వాత మనకు వచ్చే వేరియంట్ ఏంటంటే ఆస్టా వేరియంట్. ఈ ఆస్టా వేరియంట్ కి స్పోర్ట్స్ వేరియంట్ కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి యాడ్ అవుతున్నాయి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చి ఆస్టా వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి మనకి 8.69 lakhs గా ఉంది. ఈ స్పోర్ట్స్ వేరియంట్ కి ఆస్టా వేరియంట్ కి మధ్య డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వచ్చి 1,10,000 rupees. ఈ 1,10,000 rupees కి మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటి అని మనం కానీ చూసామంటే 1x1 10.2-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 Bose సౌండ్ స్పీకర్స్ అనేటివి యాడ్ అవుతాయి, వైర్లెస్ చార్జర్ యాడ్ అవుతుంది, ఆటోమేటిక్ ఏసీ అనేది ఉంటుంది, 16-inch అలాయ్ వీల్స్ విత్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేటివి వస్తాయి. దాంతోపాటు కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ టు స్టాప్ బటను, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, అంబియంట్ లైటింగ్, ఓన్లీ టర్బో డిసిటి వేరియంట్ లో అయితే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకి ఆస్టా వేరియంట్ లో లభిస్తుంది. ఈ ప్రైస్ డిఫరెన్స్ 1,10,000 ఉంది. దానికి తగ్గట్టే మనకి కొన్ని ఫ్యూచర్స్ అనేటివి వీళ్ళు యాడ్ చేశారు కూడా. కానీ మనము నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ తోటి ఈ వేరియంట్ ని మనం కంపారిజన్ చేసినప్పుడు మీరు ఆస్టా వేరియంట్ తీసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఆలోచించి ఆస్టా ఆప్షనల్ లో మనకి ఏమి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ దొరుకుతున్నాయి, ఆ ఫ్యూచర్స్ కి దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది కూడా చూసుకుంటే మంచిది. అందుకని మనం ఇప్పుడు ఆస్టా ఆప్షనల్ లో ఆస్టాకి ఆస్టా ఆప్షనల్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఏమి లభిస్తున్నాయి కూడా చూద్దాము. మనము నెక్స్ట్ ఆస్టా ఆప్షనల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆస్టా ఆప్షనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 9.19 lakhs గా ఉంది. ఈ ఆస్టాకి ఆస్టా ఆప్షనల్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చి ఓన్లీ 50,000 rupees మాత్రమే. ఈ 50,000 rupees మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే ఫీచర్స్ ఏంటి అని కానీ మనం కానీ ఒకసారి గమనించినట్లయితే క్రూజ్ కంట్రోల్ అనేది యాడ్ అవుతుంది. ఈ క్రూజ్ కంట్రోల్ అనేది హైవేలో డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది యాడ్ అవుతుంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ అనేది యాడ్ అవుతుంది, సైడ్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, అంటే బయట ఆస్టా వరకు మీకు ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్లే లభిస్తాయి, ఆస్టా ఆప్షనల్లో ఏంటంటే సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేటివి మనకి ఎక్స్ట్రాగా లభిస్తాయి. దాంతోపాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. దాంతోపాటు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్, ఐఎస్ఓ ఫిక్స్ సీట్స్, రేర్ ఆర్మ్ రెస్ట్. మనము బయట సన్ రూఫ్ కానీ మనం పెట్టించుకోవాలి అనుకుంటే ఆఫ్టర్ మార్కెట్లో అదే 60,000-70,000 rupees ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అట్లాగే హిల్ స్టార్ట్ అసిస్ట్ ఇవి మనం ఆఫ్టర్ మార్కెట్లో చేయించుకునే పరిస్థితి అసలు ఉండదు. కాబట్టి మనం 50,000 ఎక్స్ట్రా పే చేసి ఈ క్రూజ్ కంట్రోల్, ఈసీఎస్, స్టెబిలిటీ కంట్రోల్, అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఇవన్నీ ఎక్స్ట్రా ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ మనము 50,000 rupees పే చేసి ఆస్టా ఆప్షనల్ తీసుకోవడం చాలా బెస్ట్. నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి కొద్దిగా తక్కువ బడ్జెట్లో మినిమం ఫీచర్స్తో కావాలి అనుకుంటే మ్యాగ్నా కూడా బెస్ట్ వేరియంటే. దాంతోపాటు మనకి లభించే ఫ్యూచర్స్ ఎక్స్ట్రాగా ఏ అయితే లభిస్తున్నాయో స్పోర్ట్స్ వేరియంట్లో ఆ మనీకి అది కూడా వర్త్ ఫుల్లే.
నేను మ్యాగ్నాను వర్త్ ఫుల్ వాల్యూ ఫర్ మనీ వేరియంటే, అలాగే స్పోర్ట్స్ కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంటే. కానీ ఎవరైతే ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుని తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఆస్టా వేరియంట్ ని పక్కన పెట్టి ఆస్టా ఆప్షనల్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ తీసుకున్నారంటే మీకు ఫుల్ ఆన్ ఫ్యూచర్స్ అనేటివి వస్తాయి. కానీ ఈ ఆస్టా ఆప్షనల్ లో కూడా మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కొన్ని ఫ్యూచర్స్ అనేటివి కంపల్సరీ మిస్ అవుతారు. అవేంటంటే వెంటిలేటెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఇయా సోనెట్ లో గానీ వర్ణాలో కానీ లభ్యం అవుతున్నాయో ఆ వెంటిలేటెడ్ సీట్స్ అనే ఆప్షన్ మనకి దీంట్లో ఇవ్వలేదు. అంత ప్రైస్ పెట్టి కూడా చాలా మందికి ఆ వెంటిలేటెడ్ సీట్స్ ఎందుకు ఇవ్వలేదా అని చూసుకుంటూ ఉన్నారు. ఇలా మీరు పోల్చుకుంటే మనకి మీరు కంపల్సరీ హ్యుండై i20 కొనుక్కోవాలి అనుకుంటే మీ బడ్జెట్ కి తగ్గట్టు అన్ని వేరియంట్లు వాల్యూ ఫర్ మనీ వేరియంట్లే, ఒక్క ఆస్టా వేరియంట్ తప్ప. ఇక చాలా మంది ఏంటంటే ఈ i20 హ్యాచ్ బ్యాక్ వచ్చి ఎందుకు ఇంత ఓవర్ ప్రైస్ చేశారు, ఈ ప్రైస్ లో మనకి ఎస్యూవి వచ్చేస్తుంది కదా హ్యాచ్ బ్యాక్ ఎందుకు తీసుకోవాలి అని కూడా చాలా మంది డిబేట్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు వెహికల్స్ ని తీసుకుంటూ ఉంటారు. మనం బుకింగ్స్ రేంజ్ కానీ చూసామంటే ఈ 10-20 డేస్ లోనే ఇప్పటి వరకు i20కి 20,000 బుకింగ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయంట. అంటే 25,000 రూపీస్ అమౌంట్ పే చేసి i20ని బుక్ చేశారు. అట్లాగే 1-2 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి మనం ఎంత లైక్ చేశారో హ్యాచ్ బ్యాక్ అనేది ఇది చూసి మనం అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా మీరు పెట్రోల్ వేరియంట్లలో మనకి ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది వీడియోలో చూసారు. మీకు ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనిపించిందో కూడా నాకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వైరల్ వీల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.